ఈ మధ్యన నాకు రెండు విషయాలు నేను ఎక్కువ నోటీస్ ఏంటంటే, ఏ అబ్బాయి నాతో ఫోటో తీయడానికి వచ్చినా కూడా మీ గర్ల్ ఫ్రెండ్ మీకు పెద్ద ఫ్యాన్ అండి, లేదా మీ చెల్లి మీకు పెద్ద ఫ్యాన్ అండి అంటున్నారు. నాకే చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. అంటే కాలేజ్ టైం అయితే తెగ ట్రై చేసాను ఇప్పుడు వర్క్ అవుట్ ఉండేది. ఈ మధ్యన ఏంటంటే నేను మారిందా లేదా పర్సెప్షన్ మీ పర్సెప్షన్ మారిందా నాకు అర్థం కాలేదు. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ. అబ్బాయిలు ఇమ్మీడియట్గా ఆలోచించదు ఏంటి స్టేజ్ ఎక్కిన ఫస్ట్ అమ్మాయిల గురించి మాడుతున్నాడు అని. దానికి ఒక కారణం లేదు, మొదటి కారణం మీ కాలేజీలో అమ్మాయి చాలా బాగుంటారని బయట టాక్ ఉంది. రెండో కారణం ఏంటి అంటే, బాగుంటే మీకు మంచిది అబ్బా, ఇక్కడ బాగాలేదన్నారంటే బయట చాలా కష్టం. మీరు వీటిలో బయట పరిస్థితి ఎలా ఉంది దాట్ పార్ట్. ఇంకో సెకండ్ రీజన్ ఏంటి అంటే, నేను చూసిన సినిమాల్లో నాకు బాగా నచ్చిన సినిమా ఏంటి అంటే రొటీన్ లవ్ స్టోరీ. ఎక్కడికి వెళ్ళినా కూడా చాలామంది రొటీన్ లవ్ స్టోరీ అనేవారు. బట్ ఇప్పటికీ నాకు ఒక్క ఫీలింగ్ ఏంటి అంటే, ఆ టైంకి ఆ సినిమా కరెక్ట్ కాదేమో అని. మేము రొటీన్ లవ్ స్టోరీ 2011 రిలీజ్ చేసాం. ఇప్పుడు ప్రాబబ్లీ రొటీన్ లవ్ స్టోరీ సినిమా వచ్చుంటే మేబీ ఇట్ వుడ్ హావ్ బీన్ రిసీవ్ ఈవెన్ బెటర్. సో లాస్ట్ నేను చేసిన ఎక్కువ సినిమాలు మాస్ ఫిల్మ్స్, యాక్షన్ ఫిల్మ్స్ అయ్యేసరికి ఐ వాంటెడ్ టు డూ వన్ ఫిల్మ్ విచ్ ఈస్ అ యంగ్ క్యాండీ ఫ్లాస్ రొమాంటిక్ ఫన్ ఫిల్మ్, బిగినింగ్ టు ఎండ్ సరదాగా నవ్వుకుంటూ వెయిట్ చేసుకునే ఒక ఫన్ ఫిల్మ్. సో అలాంటి ఒక సినిమానే మనసుకు నచ్చింది. లెట్స్ వాచ్ ద థియేటరికల్ ట్రైలర్. మీరు ఎంతమంది థియేటరికల్ ట్రైలర్ చూసారు సినిమాది? నచ్చిందా? ఎక్కువ అమ్మాయిలే చేతులు ఎత్తారు, ఏంటబ్బాయి మీరు అన్యాయం అసలు.